వెళ్ళాను ముట్టకు. సార్, వ్యవసాయ శాఖ నుంచి ఈ సంవత్సరం మనం ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు ఒక నియంత్రణ సాగు చేపట్టారు సార్. దానికి గాను మన యావత్ ఎకరానికి ఒక సపోర్టివ్గా ఉంటూ రికార్డు స్థాయిలో మనము వరి విస్తీర్ణం దాదాపు 2 లక్షల 20 ఎకరాలు పండడానికి జరిగింది సార్. దాంతో సగం 100 ఎకరాలు పెరుగుతున్న 2 ఎకరాలుగా పండించడం జరిగింది సార్. దాదాపు మనము 2 లక్షల 20 ఎకరాలు పంట విస్తీర్ణం, అలాగే మొత్తం విస్తీర్ణం వచ్చేసి 4 లక్షలు దాటి సార్. దాదాపు 4 లక్షల 26 ఎకరాలు మొత్తం విస్తీర్ణం సార్. చూసినట్లయితే మొత్తం 60 ఎకరాలు 1 లక్ష 30 ఎకరాలు, అలాగే 2 ఎకరాలు చేస్తున్నట్టు ఇదే మన నియంత్రణ సాగు విషయం వస్తుంది సార్. అలాగే ఇటీవల మనకు ఇంత వర్షం వల్ల పంట నష్టం జరిగింది సార్. దాంట్లో మనం చూసినట్లయితే సెప్టెంబర్ మాసంలో కొంత దాదాపు 3500 ఎకరాలు రాయి పంట, అలాగే ఈ నెలలో 13 వస్తాము, అలాగే 17 ఈ రోజుల్లో కొంచెం పంట నష్టం జరిగింది సార్. మొత్తం కలిపి 19,000 ఒక పది పంట, అలాగే పత్తి వచ్చేసి 3,000 ఎకరాలు ఎకరాలు పంట నష్టం జరిగింది సార్. దీని అందరూ కూడా రేషన్ అలాగే అక్కడ అందరూ కూడా గ్రామాలు తిరిగారు సార్. దీనికి కూడా అందరూ కూడా ఈ యొక్క కూడా జరిగింది సార్. అందువల్ల తర్వాత వర్షాలు పోవడం వల్ల రైతులందరూ కూడా సార్ ఒక స్నేహం కూడా అనే వాటి అవగాహన కల్పిస్తూ ఈ యొక్క గోమూడు మీద మేనేజ్మెంట్ చేసి 50 కోట్ల 20 లక్షల వరకు మనం జిల్లా వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది సార్. ఈరోజు ఈ సంవత్సరం ఏదైనా చేసుకుంటారు వాటి అన్నింటి కూడా మన రికార్డు ఇప్పుడు ఎవరన్నా
కామన్ డబ్బులు ఈ బొమ్మ ఇవ్వాలి ప్రొసీజర్ ఫాలో అవుతుంది. సో అని ఏం చేసుకోవడం మీకు రిపోర్ట్ పంపించాం, తర్వాత యాక్షన్ చెప్తారని మీరు చెప్పిన పాయింట్ కూడా మేము నోట్ చేసుకుంటాం. ఇప్పుడు జరిగే వాళ్ళని కూడా కొత్త శాంక్షన్స్ ఏమీ లేవు, ఇప్పుడు పాత్రలు కవర్ చేసుకోవడానికి చదువుతున్నారు, దానికి డబ్బులు మాత్రం ఫర్దర్గా తీసుకోవడానికి అన్న తర్వాత నేను సింగ్లానికి ఏమన్నా రావద్దా అని చెప్పడం ఐలాపురానికి దొరికింది. మొదటి మన కామ్ రిపోర్ట్ పంపిన తర్వాత సిద్ధంగా రెండు తగ్గింది, వృషమాడ ఒకటి తగ్గింది, ఐలాపురం ఒకటి తగ్గింది. అప్పుడు ఏమన్నదంటే నన్ను ఎవడవాడు నేను నా సందర్భం తీసుకున్నాను, డబ్బు తీసుకున్నాడు వాడికి నేను డబ్బు తీసుకున్నాను అలా పిలిచి అతను మాట్లాడి డబ్బు ఇస్తాను చెప్పాల్సి వచ్చింది. మరణంగా కేసు పెట్టేస్తాను నేను చెప్పాడు వాడు వేడే మీరు మీరు రాష్ట్రంగా కంప్లైంట్ ఇచ్చిన ఆల్మోస్ట్ సుమారు 15 లక్షల రూపాయలు అవకాశం జరిగాయని అది ఈ యొక్క సంవత్సరం. ఆ ముందు సంవత్సరాలు కూడా అన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఆల్రెడీ కమిషనర్ అండ్ డైరెక్టర్ అగ్రికల్చర్కు మిగతా మీరు చెప్పేవి కూడా ఎవరన్నా ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పాను. ఇప్పుడు ఎక్కడన్నా అవుతే అది వాళ్ళ సొంతంగా రైతులు వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతున్నది, దానికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ పే చేయము. సంతకం ఎవరైనా అధికారి పెడితే వాళ్ళు వాళ్ళ బాధ్యత వహించాల్సిందే, అందుకని బలవంతంగా ఎవరు ఏమైనా సంతకాలు పెట్టించలేరు. ఇంతకుముందు రాజేష్ గారు అనుకున్నా ఆ పుస్తకం చేసింది విచారణ చేసింది వాళ్ళని ఆలోచిస్తే ఏమైనా చేసి ఇంకా నడుస్తుంది ఆలోచించి అక్కడ కానీ నాకు దేవాలయ జిల్లా కూడా మా జిల్లా మంత్రి వాళ్ళు అనుకున్నారు. అంటే మీ గవర్నమెంట్ ఉంటే నాకు జిల్లా ఉన్నారు రోజు రోజు విచారణ చేసుకుంటా మీరేం అనుకుంటే రాజకీయ అవమానాలు వస్తున్నారు. జిల్లా ఆఫీసా ఏం చేస్తారు మీ మీ ఎవరు కాదు మీరు ఎవరు అనుకున్నారు చేయండి. ఇప్పుడే
నివేదిక మొదటి తారీఖు రోజు మొదలనే నివేదిక తెప్పించుకోవడం, అదేవిధంగా కమిషనర్ గారికి ఇందులో అవకాశాలు జరిగాయి, దానిపైన కష్టమైనటువంటి విచారణలు ఇటువంటి నిర్ణయాలు తీయలేని అని కమిషనర్ గారికి తర్వాత కలెక్టర్ గారి ద్వారా నేను పంపించడం జరిగింది. మీరందరిగా మరొకసారి ప్రజాప్రతినిధులందరి పక్షాన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి పక్షాన వెంకట గారి పక్షాన తప్పనిసరిగా నేను కూడా బాధ్యత తీసుకొని ఆ వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి నివేదికలో తప్పు జరిగినట్టుగా తేలింది, అదే మీరు పంపింది కాబట్టి తగిన చర్యలు తీసుకోవడం కోసం నోటికి మావాలని ప్రయత్నం చేస్తామని సభాముఖంగా ఎమ్మెల్యే గారికి వెంకట గారికి తెలియజేస్తున్నాం. ఏ సమయంలో జరిగినా ఇబ్బందికరమే, ఏ స్థాయిలో జరిగినా ఇబ్బందికరమే, అటువంటి జరగకూడదు. ఒకవేళ జరిగినా మీరు మాట్లాడే ఎవరి పక్షాన మాట్లాడుకోవచ్చు, రైతుల పక్షాన, ప్రజల పక్షాన, ఇంకేమైనా విషయాలు మాట్లాడినప్పుడు బాధ్యత రావాలి. సరైనటువంటి పద్ధతిలో సమాధానం చెప్పడం, పరిష్కారం చూపించడం వాళ్ళ యొక్క విధి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చెప్పాల్సింది పోయి మేము ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తామంటే అది తన విషయంలోనే కాదు, ఎవరి విషయంలో కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్నది, ఉద్యోగస్తులు కావచ్చు, కోర్టులలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా ఒకే రకమైన బాధ్యత ఉంటుంది. అక్కడ ఎవరు ప్రవర్తించినా కరెక్ట్ కాదు. ఫ్యూచర్లో కూడా అటువంటి ఎవరు ఇంకెక్ అధికారులు కూడా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేయవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నో పథకాలు చేస్తుంది, అమలు చేస్తుంది. దాన్ని ఒక భారతదేశంలో అగ్రగామిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన జిల్లాలో కూడా మన మాతృవారిలు కొత్త కొత్త కాలువలు పొడిగట్టింట కానీ అన్ని కొత్త విధానాలతో ముందుకు సాగుతున్నారు. కానీ మన రైతులకు ఇబ్బందికరంగా సంఘటనలు జరుగుతున్నాయి. ఒక క్లస్టర్ వేదికలుగా మన రైతులకు ఒక సంవత్సరానికి మనకు క్రాప్ లోన్ తీసుకుంటున్నారు. క్రాప్ లోన్లో అది 7% వడ్డీ వస్తుంది, అది రైతు 4% భరిస్తున్నాడు. ప్రభుత్వ పరంగా 3% రిబేట్ వస్తుంది. అదే రైతు సంవత్సరం కాలం దాటినాక కడితే 13.75% రైతు చాలా మిత్తికే రైతుకు క్రాప్ లోన్ దొరుకుతుంది. అదే నెగ్లిజెన్స్ చేసి ఒక సంవత్సరం దాటినాక రైతు కడితే 13.75% వసూలు చేస్తుంది. అది ఒక రైతు 4,000తో పోయేది 13,500 రూపాయలు చెల్లిస్తుంది. అది అవగాహన రూపంతో జరుగుతుంది. అది కానీ ఒక సరి అయిన సమయంలో కడితే ఒక రైతుకు 10,000 రూపాయలు మిగుతుంది, 100,000 రూపాయల మీద. అది చాలా చాలా మందికి తెలియదు. మా దాంట్లో కూడా అందరు రైతు కుటుంబమే గెలిచారు. రైతుకు ఈ ఫలానా డేట్కు కట్టాలని తెలియదు. మునుపు నోటీస్ పంపుతుంది, ఇప్పుడు ఆ నోటీస్ పంపుతలేదు. ఇప్పుడు క్లస్టర్ వేదికలుగా రైతులను సమన్వయం చేసి బ్యాంక్ మేనేజర్లను కలెక్టర్ గారు వారు ఒక మీటింగ్ పెట్టి ఆ రైతుకు ఎప్పుడు కట్టాలి, 1 ఇయర్ లోపల కడితే అతనికి 3,500తోనే అతనికి క్లోజ్ అవుతుంది, 1 ఇయర్ దాటితే 13,500 రూపాయలు అవుతుంది. అది కమర్షియల్ బ్యాంకులు ఏం ఆలోచిస్తుంది, ఇంట్రెస్ట్ వస్తున్నాయన్న ఆలోచనతోని వాళ్ళ లాభార్జనతోని రైతుకు చెబుతలేదు వాటి ఒక రైతు 10,000 రూపాయలు నష్టపోతుంది. దాన్ని అరికట్టే బాధ్యత మనపై ఉందని ఆ క్లస్టర్ వేదికలు కూడా రైతులకు అవగాహన లేదు. రైతు 3,000 మంది రైతులు ఉంటారు, అలా సామాన్యులు చిన్న తరగతి వాళ్ళే కడతలేదు. అవగాహనలు అన్ని తెలిసిన వాళ్ళు కడుతున్నారు కానీ చాలా మంది నష్టపోతున్నారు. దాని మీద కలెక్టర్ గారైనా వ్యవసాయ అధికారులు తక్షణమే ఒక బ్యాంకర్స్తోని మేనేజర్లతో మీటింగ్ పెడితే రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. కానీ క్లస్టర్ వేదికల్లో కూడా క్లస్టర్ నామమాత్రంగా జరుగుతుంది.
ఇప్పటికీ మనం చాలా ముందంజలో ఉన్నాం, చాలా అవగాహన వచ్చింది. పంటలు వేయడంలో కావచ్చు, ఈ బ్యాంక్ లోన్స్ తీసుకోవడంలో కావచ్చు, ఇవన్నీ కూడా బాగానే విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ ఇంకా ఇంకా కొంచెం కింది స్థాయి పోయి రైతులకు అవగాహన కల్పించేటువంటి ఒక ప్రయత్నం జరిగితే బాగుంటుంది. నాకు తెలిసి ఒక 500 మంది రైతులు, 1000 మంది రైతులు మెసేజ్ పోతుంది. మీరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అండ్ డెఫినెట్గా ఈ యొక్క జిల్లాను
ముందుకు అందరం కలిసి కట్టిగా పనిచేస్తే జరుగుతుంది కాబట్టి మీ అందరి దగ్గర నుంచి కూడా రిక్వెస్ట్ కొడతాము. ముఖ్యంగా ఈ రోజు ఆదివారం సెలవు దినమైనా కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా జిల్లాను మంత్రి గారి ఆధ్వర్యంలో ముందు స్థానంలో ఉంచడానికి ఆదివారం సైతం రెక్క చేయకుండా ఈ యొక్క సరస్వతి సమావేశానికి చేసినందుకు అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటి రెగ్యులర్ ప్రజాప్రతినిధుల నుండి కొన్ని సమస్యలు వచ్చిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అధికారులు ప్రతి మండలం వర్తించే విధంగా నోట్ చేసుకొని జిల్లా పరిషత్ సరస్వతి సమావేశం అంటే మూడేళ్ళకి ఒకసారి ఊరికే పెట్టుకొని పోవడం కాకుండా ఆయన ప్రతి అధికారి కూడా నోట్ చేసుకొని ఒక మండలికి జిల్లా మొత్తం కూడా అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని పరిష్కారం దిశగా మీ డిపార్ట్మెంట్ ద్వారా జిల్లా పరిషత్కు మినిట్స్ రూపకంలో వస్తే ఆ అడిగిన సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా అధికారులు కూడా ప్రజాప్రతినిధులకు మర్యాద పూర్వకంగా జవాబు ఇవ్వాలి తప్ప ఎక్కడ కూడా దురుసుగా ప్రవర్తించాలని చెప్పేసి మరొకసారి అధికారులను వేడుకుంటూ ఇక్కడ కొంతమంది సభ్యులు మేజు మొక్కలకు కొనాలని చెప్పేసి గౌరవ పిలుపులు సభ్యులైతే కొన్నారో మొక్కలు నియంత్రిత సాగు వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే మొక్కల సాగు కొద్దిగా తినడానికి మొదలు వేసుకోవాలి. మనకు ఇప్పుడు అనుకున్నదానికి ఎక్కువ ఉంది కాబట్టి రైతులు ఇబ్బంది పడద్దని చెప్పేసి ముందు చుట్టూ వాళ్ళు వివరించి రైతుల బాగు కోసం చెప్పడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మొక్కలు కొనాలని చెప్పేసి ఇక్కడ రైతులు పండించిన పంటలు వేయాలని ఆలోచిస్తే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి మొక్కలను కొనుగోలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం విదేశీ మొక్కలు మన నాన్న దగ్గర మొక్కలు కూడా మనం కొనుగోలు పరిస్థితిలో విదేశాల నుండి మొక్కలు కొనడం అది ఇంతవరకు సమంజసం కాదు. అదేవిధంగా దీన్ని సభ్యులందరూ గ్రహించాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా నాన్న గారు పెన్షన్ కానీ వెంకయ్య కూడా అడగడం జరిగింది. కరోనా కష్టకాలంలో ఈ కళ్యాణ లక్ష్మి కావచ్చు అనేక సంక్షేమ పథకాలు ఎక్కడ రాకపోతే ఒక్కొక్క మండలం ఇస్తే 12 కోట్లు మనం కట్లపూర్ మండలం చేసి అరుణ మండలం కావచ్చు వెళ్ళినప్పుడు 12 కోట్ల కళ్యాణ లక్ష్మి చెక్కులు సీఎంఆర్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అంటే ఒక మండలానికి సంబంధించి 100 కోట్ల నిధులు మన ముఖ్యమంత్రి గారు కరోనా కష్టకాలంలో కూడా ఇటు పేద రైతు పేద బిడ్డలు తెలంగాణ వాళ్ళు కష్టపడదని చెప్పేసి వారికి అందజేయడం జరుగుతుంది. ఒక పెద్దగా ఈరోజు పెళ్లి చేసుకుంటే ముఖ్యమంత్రి గారి వైపు ఆలోచిస్తున్నారు. ఒక పెద్ద దిక్కు ఈరోజు 100 రూపాయలు వస్తే ఆనందంతో వాళ్ళ బిడ్డే పెళ్లి చేయడం జరుగుతుంది. ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి మన అందరి తరఫున జిల్లా పరిషత్ మన ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క సర్వసభ్య సమావేశ సభ్యులందరి పక్షాన ఎంతైనా అభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత బిజీ ఉన్నా కూడా మన మంత్రి గారు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సహకరించిన సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు
ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ముందంజలో ఉంటున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇప్పటి వరకు కూడా మనం అదే స్థాయిలో కంటిన్యూ కావాలని చెప్తాము. ఈరోజు మనకు ఎంతో ప్రతిష్టాత్మక కలిగిస్తున్నటువంటి రైతు కావచ్చు, తర్వాత ల్యాండ్ రికార్డ్ సర్వే కావచ్చు, ఈరోజు మనం చాలా ఫాస్ట్గా చేసుకోవడం, తర్వాత సమీక్ష సమావేశాలలో జగిత్యాల జిల్లా విషయానికి వచ్చినప్పుడు మనం చాలా ఉండంలో ఉండడం, అంతేకాకుండా చాలా అంశాలలో కూడా ఉండదు ఉన్నటువంటి విషయం కూడా తెలుసు. దీనికి కారణం ఒకటే, అధికారులు సమన్వయంతో పనిచేయడం, ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు వారి యొక్క అత్యమైన ప్రాంతంలో శ్రద్ధ తీసుకోవడం, పట్టించుకోవడం, వాటి కారణంగా మరి ఈ యొక్క పురోగతిని సాధిస్తూ ముందు కూడా జరుగుతాము. ఇదే పొరపాటుతో మనం ఈ జిల్లాను మరింత ముందు తీసుకుపోవడంలో రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారి సలహాలను సాకారం చేయడంలో, వారి ఆశయాలను ముందు తీసుకుపోవడంలో, ప్రభుత్వం యొక్క లక్ష్యాలను 100% అమలు చేయడంలో ఇదే ప్రజలతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం కావచ్చు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ రైతాంగం ఏదైతే ఉందో వాళ్ళు ఒక సమస్యలతో ఉండాలి, ఆర్థికంగా చాలా ఉద్యోగం కావాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వర్గం ప్రతి ప్రాంతం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి వారి యొక్క లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధనలో ప్రజాప్రతినిధుల మనం బాధ్యతను తప్పనిసరిగా నెరవేర్చడం ప్రతి ఒక్కరు మరి ముందుండాలి, అది ఒక మనం రాష్ట్రాలను తీసుకొని ముందుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు మరింత చొరవతో పనిచేసినటువంటి ప్రయత్నం తప్పకుండా జరగాలి. ఉత్తర రాష్ట్రంలో ఎన్నో సాగు చేసిన అభివృద్ధి ముందుకుపోతామని అసాధ్యాలను సుధాపం చేసినటువంటి ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రికి ఉన్నటువంటి పేరు దేశంలోనే సంగతి అందరూ తెలుసు. కాబట్టి ఇది ఒక ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతని తీసుకొని మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన జిల్లాలో అమలు చేస్తూ ఒక రాష్ట్రంలోనే అగ్రగామే ఉండడం కోసం ప్రయత్నం జరగాలని అమలు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏమైతే మనం చర్చలో తీసుకున్నటువంటి అంశాలుగా అధికారులు ఏవైతే నోట్ చేస్తున్నారో వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారం కోసం తప్పకుండా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా మనం కూడా వాటిపై చొరవ చూపించాలని కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి నన్ను ఆహ్వానించినటువంటి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రావాల్సిన గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, మరి ఈ సమావేశానికి చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాటి తెలియజేస్తున్నాం.